హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శివుడి జ్యోతిర్లింగాలుగా పేరు పొందిన పన్నెండు శైవక్షేత్రాల్లో పదకొండవ లింగం కేదార్నాథ్ ఆలయం ఈ ఆలయ అద్భుత విషయాల గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అందుకన్నా ముందు ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో యమునానోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ భాగంగా ఉంటాయి భక్తులు ముందుగా యమునోత్రితో చార్ధామ్ యాత్రను ప్రారంభించి పైన పేర్కొన్న క్రమంలో బద్రీనాథ్తో ముగిస్తారు ఈ కేదార్నాథ్ యాత్ర చాలా ఆనందం కలిగిస్తుంది గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్ రుద్రప్రయాగ గౌరీకొండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్కు చేరుకుంటారు ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉంటుంది దీని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది మరి ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం పదండి గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్నాథ్ యాత్రకు పయనమవుతారు గంగోత్రి నుండి ఉత్తర కాశీ మీదుగా వాహనాల్లో రుద్రప్రయోగ చేరుకోవచ్చు కేదార్నాథ్ వెళ్లే మార్గంలో మోటార్ వాహనాలు వెళ్లగల చివరి ప్రదేశం గౌరీకుండ్ ఇక్కడ నుండి నడిచి లేదా గుర్రాల మీదుగా కేదార్నాథ్కు చేరుకోవచ్చు గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరు పొందిన పన్నెండవ క్షేత్రాల్లో పదకొండవ లింగం కేదార్నాథ్ కేదార్నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది వాటిపైన గాంధీ సరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయం చుట్టు నుంచి కిందకు సాగి మందాకినిగా రూపు అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది ఈ శివాలయంలో ఎద్దు వృష్టభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన ఆరు నెలలు దేవతల పూజను అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు ఇది వైశాఖ మాసంలో అనగా ఏప్రిల్లో నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది తిరిగి వృచ్చిక సంక్రమణం రోజున అంటే సూర్యుడు వృచ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మూసివేస్తారు ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలో కానీ నవంబర్ నెల మొదటి వారంలో కానీ వస్తుంది ఈ స్వామివారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకు మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు పురాణాల ప్రకారం ఇది హిమాలయాల పర్వతంలో వెలసిన లింగం న కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివలింగమును ఉంచి ఆరాధన చేస్తుండేవారు మట్టితో చేసి ఈ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడిని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు అప్పుడు ఆ శివలింగంలో నుంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగంకు ఇంత అర్చన చేశారు మీకేమి కావాలో కోరుకోమని అడిగారు అప్పుడు వారు స్వామి ఇక్కడే ఈ బద్రీ క్షేత్రమున అవతలి వైపు హిమాలయ పర్వత శృంగమున మీద నీవు స్వయంభుగా లింగమూర్తివై వెలసి లోకమునను కాపాడు అని అడిగారు వారు కోరిన ప్రకారం స్వామి అక్కడ వెలిశారు అత్యున్నతమైన ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది అతి పురాతనమైన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతున్నది కేదార్నాథ్ ఆలయం ఆదిశంకరులచే ఎనిమిదవ శతాబ్దంలో పెనర్ నిర్మించబడిన శివాలయం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘ చతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే మెట్లపై పాళీ భాషలో రాసిన శాసనాలు ఎన్నో ఉన్నాయి ఆలయంలోకి ప్రవేశించగానే ముందు భాగంలో ఒక చిన్న ముఖమండపం ఉంది ముఖమండపం దాటి లోపలకు వెళితే గర్భాలయం వస్తుంది ఈ గర్భాలయం సుమారు ఇరవై ఐదు అడుగుల చదరంగా విశాలంగా ఉంది ఎడమవైపు గోడలో బద్రీనారాయణుని యొక్క మూర్తి ఉన్నది స్థల పురాణం ప్రకారం ఈ కేదార్నాథ్ ఉన్న ప్రదేశానికే కాక బద్రీనాథ్ ఉన్న ప్రదేశానికి కూడా ఈ కేదార్నాథుడే అధిపతి నరనారాయణులు ఈ ప్రదేశానికి వచ్చి ప్రస్తుతం బద్రీనాథ్ ఉన్న ప్రాంతం తాము తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా ఉందని భావించి దానికి ఈ కేదార్నాథుని అనుమతి పొంది తపస్సు ఆచరించారట ఆ కారణం చేతనే ఈ ఆలయం లోపల బదిరినాథుని మూర్తి ఉన్నదని కొంతమంది అభిప్రాయం త్రికుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే గర్భాలయానికి మధ్యలో సుమారు ఎనిమిది అడుగుల చదరంగా ఉన్న పానపట్టంలో కేదారేశ్వరుని లింగమూర్తి ఉన్నది స్వామి త్రిగుణాకారంలో లింగ లింగరూపంలో కేదారేశ్వరుడిగా కొలువై పూజింపబడుతున్నాడు ఈ విగ్రహమూర్తి ఆకారం కొంచెం మార్పుగా ఉంటుంది మామూలుగా మనం చూసే శివాలయాలలో లింగాకారంగా ఉండదు మూడు అడుగుల ఎత్తు ఉండి ఉపరితలం నున్నగా కాకుండా గరుకుగా ఉంటుంది ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కుడి పక్కన గణేషుడు ఎడమపక్కన పార్వతీదేవి వెనకవైపు శ్రీ కేదారేశ్వర స్వామి వారు ఉన్నారు త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే అన్ని కష్టాలు మర్చిపోయి ఈ యాత్ర వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయం వెనుకనే ఆది శంకరాచార్యుల సమాధి మందిరం ఉంది శంకరాచార్య ప్రముఖ హిందూ మత మహర్షి అద్వైత వేదాంతం యొక్క అవగాహన వ్యాప్తి కొరకు కృషి చేశారు ఆయన చారిధాం కనుగొన్న తర్వాత ఈ నిషిద్ధ ప్రాంతంలో ముప్పై రెండేళ్ల వయసులో సమాధి అయ్యారు ఇక పూజలు గురించి తెలుసుకుందాం కేదారేశ్వర స్వామి రెండుసార్లు రెండు విధాలుగా పూజింపబడతాడు ఉదయం బాలభోగ్ అష్టోత్తరం మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నో చేస్తారు ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణ పూజ అంటారు కేదార్నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య తెరుస్తారు సాయంత్రం జరిగే పూజను శృంగార పూజ అంటారు సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామివారిని అందమైన పూలతో అలంకరిస్తారు కేదార్నాథ్లో నాలుగు లేక ఐదు గంటలకే చీకటి పడుతుంది చీకటి పడిన తర్వాత ఆలయ ప్రాంగణం అద్భుతంగా ఉంటుంది కేదారేశ్వర స్వామివారికి ఆరు నుండి ఏడు గంటల వరకు విశేష హారతిని ఇస్తారు ఆలయం లోపల హారతిని ఇస్తుంటే ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు రాత్రి సమయమున స్వామివారికి అర్చనలు ఉండవు అలంకారమూర్తుడైన స్వామి దర్శనం మాత్రమే లభిస్తుంది ఇక ఈ అద్భుత కేదార్నాథ్ ఆలయానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం వాయు మార్గం కేదార్నాథ్కు సమీప ఎయిర్పోర్ట్ సుమారు నూట ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలోని డెహ్రూడూంలోని జాలీగ్రాట్ విమానాశ్రయం ఈ ఎయిర్పోర్ట్ నుండి రుద్రప్రయాగ్కు టాక్సీలు లభిస్తాయి రైలు మా కేదార్నాథ్కి ఋషికేష్ రైలు స్టేషన్ సమీపం ఇక్కడకు కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు కలవు రోడ్డు మార్గం కేదార్నాథ్కు నేషనల్ హైవే యాభై ఎనిమిది మార్గంలో ఉండే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో కలదు కనుక బస్సు సేవలు బాగా ఉంటాయి వేసవిలే న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్లే బస్సులు రుద్రప్రయాగ్ మీదగా మీదుగా వెళతాయి సో మీరు కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇలా వాయు మార్గం ద్వారా లేదా రైలు మార్గం ద్వారా లేదా బస్సు మార్గం ద్వారా ఎలా అయినా చేరుకోవచ్చు సో ఇంతటి అద్భుత క్షేత్రాన్ని వీలైతే మీ జీవిత కాలంలో ఒకసారైనా సరే దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్